49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ప్రస్తుతానికైతే మనం తారక రత్న గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఇప్పుడే అంబులెన్స్ లోని తారక రత్న గారి దేహాన్ని కూడా ఫిల్మ్ చాంబర్ కి ఆన్ ది వేలో ఉంది. అండ్ బాలయ్య బాబు గారు కూడా అదే అంబులెన్స్ లో వెళ్ళడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా గురువు గారు చేశారు. సో పంతులు గారి మాటల ద్వారా అసలు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అండ్ ఇప్పుడు తలకొరువు అనేది ఎవరు పెడుతున్నారు, ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తారక రత్న గారికి ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఎవరి చేతుల మీదుగా చేయడం జరిగింది? ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయి చేత చేయించండి, చిన్నబాబు చేత స్నానం చేయించడం, ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు అయితే ముగిసేయండి. మిగిలిన మధ్యాహ్నం 1 గంటల తర్వాత అక్కడ ప్రారంభిద్దామని ప్లాన్ మీద ఉన్నారండి మన వాళ్ళు. అలాగే చేద్దామని కొడుకున్నారు కదండి, బాబు చేస్తున్నాడండి, చిన్నబాబు చేత చేయిస్తున్నాం. మధ్యాహ్నం తలగురు కూడా బాబు చేత పెట్టిస్తే బాగుంటుందండి, కాదని చిన్నబాబు గన ఎవరైనా పెద్దవాళ్ళు కూడా ఉండి వాళ్ళ చేత చేద్దాం. అంటే చిన్నబాబుతో ఇంకెవరు చేయించి చేస్తే బాగుంటుంది అంటారు? చిన్నబాబు చేత కూడా ఎవరో ఒకళ్ళు తండ్రి లేని అటువంటి వాళ్ళు, తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్హత ఉంటుంది కదండి, వాళ్ళ చేత ఈ చిన్నబాబు చేయి పట్టుకుని చేయిస్తారన్నమాట. అలా చేయడం కరెక్ట్. అంటే గురుగారు ఇప్పుడు కరెక్ట్గా టైం ప్రకారంగా అన్నీ కూడా చేయడం జరుగుతుంది, అంటే స్నానం కానివ్వచ్చు అండ్ అలానే అంబులెన్స్ బయటికి వెళ్ళే టైమింగ్ కానివ్వచ్చు, కరెక్ట్గా 9:05 అంటే 9:05 రాహుకాలండి. రాహుకాలం 7:30 to 9 అండి. రాహుకాలం, రాహుకాలం అయిన తర్వాత రాహుకాలం ముందు స్టార్ట్ చేస్తాం, రాహుకాలం అయిన తర్వాత ఇప్పుడు బయలుదేరానండి ఇక్కడి నుంచి. తర్వాత మిగిలిన కార్యక్రమం ఏంటంటే పాడిగడ్డలు ఇటువంటివన్నీ కూడా 1 గంట తర్వాత ప్రారంభిస్తాను, అమావాస్య కూడా అయిపోతుంది అప్పటికి, అప్పుడు స్టార్ట్ చేస్తాను. అంటే బాలయ్యబాబు గారి చేతుల మీదుగా ఏమైనా చేయించారా? వారు దండది వేసుకోబడికి ఏది కొట్టారు కదండి, వారు వారు చేసే కార్యక్రమం వారు చేశారండి.